మనం రేఖాఖండాన్ని గీసే సమయంలో జరిగే కొన్ని తప్పుల్ని చూద్దాం మొదటి తప్పు రాహుల్ వృత్తలేఖిని అనగా కంపస్ మరియు స్కేల్ని ఉపయోగించి పొడవు అనగా లైన్ సెగ్మెంట్ని గీశాడు ఉపాధ్యాయుడు ఈ రేఖాఖండాన్ని కొలిచినప్పుడు రేఖాఖండం యొక్క పొడవు ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్లని తెలిసింది రాహుల్ ఏ తప్పు చేశాడో కనుగొనండి ఆలోచించండి ఆలోచించండి కొంతమంది పిల్లలు వృత్తలేఖ్యంతో తీసుకున్న దూరాన్ని స్థిరంగా ఉంచడంలో జాగ్రత్త వహించరు వారు వృత్తలేఖిన్ని ఉపయోగించడంలో కూడా జాగ్రత్త వహించరు ఇచ్చిన పొడవుని వృత్తలేఖ్యంతో తీసుకుంటారు కానీ వృత్తలేఖిని యొక్క భుజాల్ని పొరపాటుగా కదిలిస్తారు దీనివల్ల తరచూ వృత్తలేఖ్యంతో తీసుకున్న దూరం మారిపోతుంది రాహుల్ కూడా ఈ తప్పునే చేసుంటాడు వృత్తలేఖిను ఉపయోగించే సమయంలో దీనిలో తీసుకున్న దూరం మారకుండా చూడాలి రెండో తప్పు కేవలం స్కేల్ ఉపయోగించి కూడా రేఖాఖండాన్ని గీయొచ్చు కానీ రేఖాఖండాన్ని గీసే సమయంలో దృష్టి చిహ్నంపైనే ఉండాలి ఇది వారు విస్మరిస్తారు దీనివల్ల వారు రేఖాఖండాన్ని గీస్తారు కానీ వారి ఇచ్చిన కొలతలతో గీయలేరు కాబట్టి ఇది తప్పవుతుంది జై ఐదు సెంటీమీటర్ల పొడవుగల ఒక రేఖాఖండాన్ని గీశాడు జై ఆ రేఖాఖండాన్ని కొల్చినప్పుడు ఆ రేఖాఖండం కొలత నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు లభించింది ఇలా ఎందుకు జరిగిందంటే అతను రేఖాఖండాన్ని గీసేప్పుడు జై చిహ్నాన్ని కుడివైపు నుండి చూస్తున్నాడు జై మరోసారి ఐదు సెంటీమీటర్ల పొడవుగల రేఖాఖండం గీయడానికి ప్రయత్నించాడు ఈసారి రేఖాఖండం యొక్క పొడవు ఐదు పాయింట్ ఒక సెంటీమీటర్ లభించింది ఈసారి రేఖాఖండాన్ని గీసే సమయంలో జై చిహ్నాన్ని ఎడమ వైపు నుంచి చూస్తున్నాడు జైలాగా కొంతమంది పిల్లలు సరైన కొలతగల రేఖాఖండాన్ని గీయలేరు ఎందుకంటే పిల్లలు రేఖాఖండాన్ని గీసే సమయంలో దృష్టి చిహ్నంపై పెట్టరు కాబట్టి పొడవుని కొల్చే సమయంలో దృష్టిని చిహ్నంపై తప్పనిసరిగా ఉంచాలి మూడవ తప్పు వృత్తలేఖిని ఉపయోగించే ముందు పిల్లలు వృత్తలేఖిని యొక్క రెండు భుజాలు అనగా సైడ్స్ ల పొడవు సమానంగా ఉండేలా జాగ్రత్త వహించరు ఒకవేళ లేకపోతే పెన్సిల్ని సవరించి మనం వృత్తలేఖిని యొక్క రెండు భుజాల పొడవుల్ని సమానం చేసుకోవాలి పెన్సిల్ని సవరించేటప్పుడు ఎల్లప్పుడూ పెన్సిల్ మరియు వృత్తలేఖినిల మధ్య అతి తక్కువ దూరం అంటే వృత్తలేఖిని మూసి ఉండేలా చూసుకోవాలి నాలుగో తప్పు అప్పుడప్పుడు వృత్తలేఖిని లోపం వల్ల తీసుకున్న దూరం సమానంగా ఉండదు ఈ కారణం వల్ల కూడా రేఖాఖండం తప్పవుతుంది వృత్తలేఖినిలో లోపం ఎందుకు ఉంటుంది అంటే అప్పుడప్పుడు స్క్రూ వదులవుతుంది వృత్తలేఖిని వెనక ఉండే స్క్రూ టైట్గా ఉండాలి ఈ స్క్రూని మనం వృత్తలేఖిన్తో లభించే పరికరంతో టైట్ చేయొచ్చు కాబట్టి వృత్తలేఖిని అప్పుడప్పుడు తప్పకుండా పరీక్షించాల్సిన అవసరం ఉంది ఐదో తప్పు కొంతమంది పిల్లలు బిందువు చిహ్నంగా ఉండాలి మరియు ఇదే విధంగా రేఖలు మరియు రేఖాఖండాలకు కూడా సన్నగా ఉంచాలని గమనించరు ఒకవేళ బిందువు పెద్దగా ఉంటే వృత్తలేఖ్యంలో తీసుకున్న దూరం తప్పయ్యే అవకాశం ఉంది దీంతోపాటే రేఖాఖండం తప్పయ్యే అవకాశం కూడా పెరుగుతుంది ఈరోజు మనం రేఖాఖండాన్ని గీసే సమయంలో జరిగే తప్పుల్ని చూశాం